హాయ్ హలో అందరికీ నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు ఓరియో బిస్కెట్ తోటి మనం పేస్ట్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా చాలా సింపుల్ గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం తయారు చేసుకోవచ్చు అండి. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా చూస్తున్నారు కదా, నేను ఓరియో బిస్కెట్ ప్యాకెట్ని తీసుకున్నాను. ఇందులో అన్ని బిస్కెట్లు వాడుకోవటం లేదండి, నేను 16 నుంచి 18 బిస్కెట్ల వరకు తీసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఎక్కువ తయారు చేసుకోవాలనుకుంటే ఎక్కువ బిస్కెట్లు కూడా తీసుకోవచ్చు. ఇదేమి పెద్ద కొలత ఉండదండి దీనికి. ఈ విధంగా బిస్కెట్లు తీసుకొని తర్వాత అందులో మధ్యలో వైట్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ ని సపరేట్ చేసుకుంటున్నాను బిస్కెట్ల నుండి. చూస్తున్నారు కదా, ఈ క్రీమ్ అంతటిని వేరొక బౌల్లోకి వేసుకుంటున్నాను. చాలా చాలా సింపుల్ అండి, ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం మైదా అవసరం లేదు, బటర్ అవసరం లేదు, ఓవెన్ అవసరం లేదు, అలాగే బేకింగ్ సోడా కానీ ఈనో పౌడర్ కానీ ఏమి అవసరం లేదండి. చూసారు కదా, బిస్కెట్లన్నింటికి ఈ విధంగా తీసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఈ బిస్కెట్లను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఉండలేమీ లేకుండా చూసుకొని బిస్కెట్ ముక్కలు, తర్వాత కాచి చల్లార్చిన పాలండి అవి, కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటే ఒక హాఫ్ కప్ వరకు పడతాయి మనకి నేను తీసుకున్న బిస్కెట్ పౌడర్కి. వేసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. కొంచెం పేస్ట్ థిక్గా ఉండేటట్లే కలుపుకోండి, మరీ నీళ్ళు నీళ్ళుగా కాకుండా. ఈ విధంగా పిక్చర్లో చూపిస్తున్నట్లుగా అయితే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దానికి మీ ఇష్టం అండి నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. నేనైతే బటర్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా బటర్ అప్లై చేసుకొని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ఈ ఓరియో బిస్కెట్ పౌడర్ని ఇలా ఉండలేమీ లేకుండా బాగా మెత్తగా స్మూత్గా పేస్ట్ లాగా కలుపుకోవాలండి. ఈ విధంగా వేసుకొని ప్యాన్లో ఇప్పుడు ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసుకుందాం. తర్వాత ఇంక ఇది ప్రీ హీట్ ఏమీ పెట్టుకొని అవసరం లేదండి, వేరొక ప్యాన్లో డైరెక్ట్గా ఈ ప్యాన్నే ఇలా స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టి ఒక 8 నుంచి 10 నిమిషాల లోపలనే మనకి కుక్ అయిపోతుందండి. చూసారు కదా, ఈ లిడ్ కూడా ఎక్కడా కూడా హోల్ లేదండి. ఒక్కొక్కసారి లిడ్కి హోల్స్ ఉంటాయి కదా, అలా ఉంటే దాన్ని ఏదైనా పెట్టి పేపర్ లాంటి దాంతో కవర్ చేసుకోవాలి. తర్వాత ఈ వైట్ క్రీమ్ తీసుకున్నాం కదా బిస్కెట్ లోపల, దానిలో 1 స్పూను లేదా 2 స్పూన్ల పాలు వేసుకొని మెత్తగా క్రీమ్ లాగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఎక్కువ పాలు వేసుకోకూడదు, చూసుకొని వేసుకోవాలి. 1 స్పూను లేదా 1.5 స్పూన్ కంటే ఎక్కువ పట్టవు. ఆ విధంగా క్రీమ్ లాగా కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం 1-10 నిమిషాలు. చూసారు కదా, ఇది 10 నిమిషాల్లో నాకు ఉడికిపోయిందండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, మరీ లోలో కూడా పెట్టుకోకూడదు. చూసారు కదా, కేకు దాని అంతటా అదే ఊడి వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందాం. ఈ కట్ చేసుకున్న పీసెస్ని ఏం వేస్ట్ చేసుకోకుండా అలాగే తినేయచ్చు అండి, బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా 4 వైపులా కట్ చేసుకున్నాను నేను. ఇది ఎక్కువ టైం పట్టదండి కుక్ అవటానికి, ఆల్రెడీ ఇది ప్రాసెస్ అంతా జరిగి వచ్చిన బిస్కెటే కాబట్టి బయటకు మనకి చాలా త్వరగానే కుక్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ వైట్ క్రీమ్ మిశ్రమాన్ని. ఫ్రిడ్జ్లో 10 నిమిషాలు పెట్టుకుంటే కొద్దిగా కూల్ అవుతుంది. ఇలా అప్లై చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందండి. ఇలా ఒక పీస్ మీద అప్లై చేసుకొని తర్వాత మరొక పీస్ని పెట్టుకొని ఇప్పుడు దీనిపైన కూడా మళ్ళీ క్రీమ్ అంతటిని అప్లై చేసుకుందాం. పాలు ఓరియో బిస్కెట్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు అండి మనం ఈ పేస్ట్రీని ఇంట్లోనే. మైదా, బటరు, బేకింగ్ సోడా కానీ ఈనో పౌడర్ కానీ ఎగ్స్ కానీ ఏమీ అవసరం లేదండి. చూసారు కదా, ఈ విధంగా అప్లై చేసుకొని ఇప్పుడు దీన్ని 2 పీసెస్గా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకొని ఇందాక మనం ఎడ్జెస్ కట్ చేసుకున్నాం కదా కేక్కి, ఆ కట్ చేసుకున్న చిన్న పీస్ని నేను ఈ విధంగా తురుముకున్నానండి.
సన్నగా పౌడర్ లాగా తురుముకొని పైన వేసుకుంటున్నాను. లేదా ఓరియో బిస్కెట్ అయినా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని వేసుకోవచ్చు, లేదా వేసుకోకపోయినా పర్వాలేదు. చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉండే ఓరియో బిస్కెట్ పేస్ట్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు.